ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంటు ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం గోదావరికని రామ్నగర్, గంగానగర్లలో నిర్వహించిన కార్నర్ మీటింగ్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజా పాలనను కొనసాగిస్తుందని చెప్పారు. హామీలన్నింటినీ క్రమంగా అమలుపరుస్తూ వస్తున్నట్లు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 15 సంవత్సరాల నుంచి నయా పైసా కార్పొరేషన్కి రాలే. ఇక్కడ ఉన్న కార్పొరేట్ అందరూ కూడా అడగండి, ఇంకెవరైనా అడగండి, ఇలా గల్లా ఎగరేసి చెప్పండి. మా కుటుంబ సభ్యుడు వచ్చిండు, ఒక కార్మికుడు అసెంబ్లీకి పోయిండు. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, శ్రీధర్ బాబు గారి సహకారంతో అసెంబ్లీలో ప్రతి అంశం మాట్లాడి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయినా ఇలా ప్రజలకు ఉద్యోగుల జీతాలు ఇచ్చే కార్యక్రమంలో నడిపే, ప్రభుత్వాన్ని నడిపే కార్యక్రమంలో డబ్బులు తెస్తే రామగుండానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని, ఇలా 260 కోట్లు ఈ ప్రాంత అభివృద్ధికి తెచ్చామని చెప్పి ఇలా గర్వంగా చెప్తాను. 100 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తాం, ఇలా 10వ డివిజన్ లో కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాంతంలో లేని వాళ్ళు, పిల్లలు లేని వారికి ఇల్లు కట్టిస్తాం, ఇది మా మాట. దాంతో పాటు ఇలా ఆడపడుచులకు 1000 కోట్లతో మహిళా సాధికారత కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలా ప్రతి మహిళకు ఉపాధి కల్పించే కార్యక్రమంలో వారికి పూర్తి స్థాయిలో తర్ఫీదులు ఇచ్చి ప్రతి ఒక వాడలో ప్రతి ఇంటికి ఒక కర్మగారాన్ని, స్వయం ఉపాధి కార్యక్రమాన్ని చేయడానికి ఒక రూపకల్పనతో పోతా ఉన్నాం. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలు చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.